నమస్తే, నేను మీ రాధ. ఈరోజు మనం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇది నేను సేకరించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక పాము చాలా హుషారుగా పాకుతూ జొల్లుతూ అటువైపుగా వెళుతోంది. దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది. ఆ పాము కోతిని కాటు వేయబోయింది. భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది. చేతులతో గట్టిగా అరవసాగింది. చుట్టూ ఉన్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి, ఇక ఈ కోతి బ్రతకడం కష్టం. కోతి పామును వదిలితే ఖచ్చితంగా కాటు వేస్తుంది. మనం దగ్గరకెళితే మనం కూడా పాము కాటుకు బలి కావలసిందే. మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్ళిపోయాయి. తన వాళ్లంతా తనను రక్షిస్తారేమోనని ఎదురు చూసిన కోతికి నిరాశే ఎదురైంది. అలాగే భయంతో కూర్చుంది. అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు, నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది. వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు, దాన్ని వదిలివెయ్యి అన్నారు ముని. కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది. ఇందులోని నీతి ఏమిటంటే, నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలిపోదు. కష్టాన్ని దూరంగా విసిరికొట్టే పరిష్కారం వెతకాలి. అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు ఎవ్వరూ నిన్ను రక్షించడానికి, నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు. ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు. నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసమూ చూడకూడదు. కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు. కష్టాన్ని మంచి పరిష్కారంతో తరిమి కొట్టాలి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నిజమే కదా, పాత కథే అయినా ధైర్యాన్నిచ్చే చక్కని కథ. విన్నారు కదా, కష్టాలను తరిమి కొట్టండి, ఆనందంగా జీవించండి. కష్టం వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు, నేనేమీ చేయలేకపోతున్నాను అని డేలా పడిపోయి సమస్యను ఇంకా పెంచుకుని బాధపడి నిరసించిపోకూడదు. మనకి మనమే ధైర్యంగా ఉంటూ పరిష్కారాన్ని ఎదుక్కుంటూ సమస్యలను దూరంగా తరిమికొడదాం. ఉంటాను. థ్యాంక్ యూ.